హే హాయ్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. ముందుగా వెల్కమ్ టు 365 డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతుంది రాయగడలో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్. లైక్ ఇది ఒక చిన్న కొండ, దీన్ని బాగా డెవలప్ చేశారు. ప్రేమ్ పహాడ్ అని నేమ్ పెట్టారు రీసెంట్గా. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు దీన్ని బోడి కొండ లేదా లొండా పహాడ్ అంటారు ఒడియాలో. లొండా అంటే బోడి అని, ఎందుకంటే ఈ కొండపైన మొక్కలు ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. లోనికి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక ఈశ్వరుని తాలూకు విగ్రహం కట్టారనమాట కొండపైన. కొండపైన పూర్తిగా పైకి వెళ్ళక్కర్లేదు, ఇదిగోండి నేను వెళ్తున్నా, స్టెప్స్ వేశారు. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఈశ్వరుని విగ్రహం ఎక్కడ చూసినా కొంచెం కూల్గా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే హనుమాన్ బాడీ టైప్ ఉంటుంది అన్నమాట ఈశ్వరునిది. యూనో తెలుసు కదా, హనుమాన్ అంటే ఫుల్ మస్క్యులర్ బాడీతో ఉంటారో ఎలా ఉంటారో అలాగా ఈశ్వరుని ఇక్కడ ఈశ్వరుడు విగ్రహం కూడా అలాగే ఉంటుంది. చాలా అగ్రెసివ్గా ఉన్నట్టు ఉంటుంది, అంటే ఈశ్వరుని తాలూకా రౌద్ర రూపం అంటారు కదా, అలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఫుల్ మస్క్యులర్ బాడీతో ఉన్న ఈశ్వరుడు. యాక్చువల్లీ ఐ థింక్ పెయింటింగ్స్ వేస్తున్నారు, శివరాత్రి వస్తుంది కదా, సో విగ్రహానికి పెయింటింగ్ వేస్తున్నారు. పూర్తిగా పెయింటింగ్ ఫినిష్ అవ్వలేదు. ఆ కళ్ళు చూస్తే మీరు ఇక్కడ వైట్ కలర్ ఇంకా ఉన్నాయంటే, ఐ మీన్ పూర్తిగా ఫినిష్ చేయలేదు పెయింటింగ్. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది పెట్టాను చూడండి. సో ఫుల్ పెయింటింగ్ అయితే ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇగోండి ఇది నంది, నంది కూడా ఇంకా పెయింటింగ్ జరగలేదు. చూసారు కదా. అండ్ ఇక్కడ ఈ ముందుకి చూస్తే ఇలా మీకు కూర్చోటానికి ప్లేసెస్ ఇలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న బెంచెస్ లాగా అరేంజ్ చేశారు. సో ఈవినింగ్ టైం అయితే మంచిగా చల్లగా కూల్గా ఉంటుంది, ఇక్కడ గాలి కూడా వస్తుంటుంది. అండ్ ఒకప్పుడు అంత ఓపెన్ ఉండేది అన్నమాట కొండ, చాలా ఓపెన్ ఉండేది. మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ చుట్టూ బౌండరీ వాల్ వేసారు, ఇలా కింద టైల్స్ వేసారు. వర్కర్స్ క్లబ్ అని చెప్పి ఒకటి ఏదో నిర్మించుకున్నారు. సో వాళ్ళంతా కలిసి ఇవన్నీ చేసినట్టున్నారు, ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళ సపోర్ట్తో ఇదంతా చేశారు. చూడండి సైడ్కి వాల్స్ ఉన్నాయి, బౌండరీ వాల్స్, ప్లస్ గేట్ కూడా పెట్టారు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటున్నాడు. అండ్ ఇగోండి ఇది బోడి కొండ అన్నాను కదా, బోడి అని ఎందుకంటారంటే ఇలాగా చెట్లు ఏమి ఉండవు అన్నమాట పెద్దగా కొండపైన. సో ఇలాగా నీట్గా టైల్స్ వేసి చుట్టూ లైట్స్ కూడా పెట్టారు, నైట్ టైం ఇంకా బాగుంటుంది. అండ్ మీకు వన్ మోర్ థింగ్, నేను మా చుట్టూ మా ఊరు చుట్టూ కొండలు ఉంటాయి అన్నాను కదా, చూసారు చుట్టూ కొండలే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చిన్న ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు చూడండి. సో కొండపైన టెంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న మల్టీ టెంపుల్స్ లాగా రకరకాల దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇది కొండ, నేను మీకు కొండ పైకి ఎక్కి చూపిస్తాను. చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం వచ్చి ఫ్రెండ్స్ అందరం. ఇక్కడ మా ఇంటి నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది. ఈ కొండ ఊరు దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఇగోండి చిన్నప్పుడు ఎక్కుతుంటే ఊపు వచ్చేది, కానీ ఇప్పుడు అలుపు వస్తుంది. అండ్ ఇగోండి చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి, చూసారా? ఇక్కడ ఊరు ఉంది, చిన్న ఊరు ఇది, కొండకి బ్యాక్ సైడ్ అన్నమాట. దీన్ని చెక్క కూడా అంటారు ఈ ఊరు. సో ఇంకా అలా పైకి వెళ్తే ఇక్కడ చిన్న చిన్న హట్స్ లాగా కూడా కట్టారు కొండపైన, బాగుంటాయి, నేను మీకు అవి చూపిస్తాను. మ్యాక్సిమం చెట్లు తక్కువ ఉంటాయి అన్నమాట ఇవన్నీ, ఇలా పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ తెచ్చి ఎవరో అరేంజ్ చేసినట్టు పక్క పక్కన ఉన్నట్టు ఉంటాయి రాళ్ళన్నీ. ఇవ్వండి ఇక్కడ దగ్గరలో హట్ ఒకటి కనిపించింది, మీకు అది చూపిస్తాను. ఇదిగోండి దీనికి ప్రేమ్ పహాడ్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు ఈ క్లబ్ నిర్మించిన తర్వాత. సో ఇదిగోండి ఇది హట్, చూసారా ఎలా ఉంటుందో ఏంటో పైన. వావ్ బాగానే ఉంది, నీట్గానే ఉంది. ఐ థింక్ డైలీ వీళ్ళు క్లీన్ చేస్తున్నట్టున్నారు. సో ఇదిగోండి చూడండి, చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఈ రాయి ఉండేది, ఒక రాయి పైన ఇంకో రాయలు ఉండేటట్టు ఉండేది. ఇగోండి ఆ మధ్యలో కొండ మధ్యలో కూడా ఇంకోటి ఉంది, చూసారా హట్ అది చాలా మిడిల్లో అనమాట అది పైన. ఇదిగోండి ఇట్లాగా, ఇందాక చెప్పాను కదా చిన్న ఊరు ఉందని చెప్పి, అది కొండ బ్యాక్ సైడ్. ఇది కొండకి ఫ్రంట్ సైడ్ ఇలా కూర్చోవచ్చు ఇక్కడ, ఈ కొండకి ఫ్రంట్ సైడ్. ఇగోండి ఇది మా ఊరు, మేము ఉంటున్నాం అంటే ఐ మీన్ మా ఇల్లు, మా కాలేజ్ అంతా ఇటువైపు ఉంటాయి అన్నమాట.
సో ఇది పైనుంచి వ్యూ, మా ఊరి తాలూకా వ్యూ. ఇవ్వండి ఈ, సో ఇక్కడ ఈ కొండపైన చిన్న చిన్న టెంపుల్స్ కూడా నిర్మించారు, చాలా డెవలప్ చేశారు. నేను చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను మళ్ళీ కొండపైకి, సో మీకు అవి కూడా చూపిస్తా. అండ్ ఇదిగోండి ఈ రాయి చూసారా, ఈ రాయి తోస్తే పడిపోయినట్టు ఉంటుంది అన్నమాట ఎడ్జ్లో, కానీ దాన్ని మనం కలపలేము అసలు ఇంచు కూడా. ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న హట్ ఇది ఉంది, ఏమంటారు పిచ్చుకు తలకు గూడు. సో ఇంతకుముందు ముందుకు వెళ్ళి తీయలేను ఎందుకంటే ఇక్కడ ముళ్ళు ఉన్నాయి చెట్లకి. సో అలాగా ఇగోండి చెప్పా కదా టెంపుల్స్ ఉన్నాయి పైన అని చెప్పి కొండపైన. ఇగోండి ఇది ఇది హనుమాన్ టెంపుల్ అనుకుంటా. సో వెళ్దాం రండి ముందుకి ఇంకా అలా. సో ఇక్కడ చూసారా మా ఒరిస్సా గాడ్ పూరి జగన్నాథ్ గారి ఫేస్ రాయి పైన వేశారు. ఇంకా అలా ముందుకు వెళ్తే ఈ కొండపైకి రావడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇటువైపు కూడా టెంపుల్స్ చూడడానికి స్టెప్స్ ఉన్నాయి, ఐ మీన్ టెంపుల్ పైకి రావడానికి. ఇవన్నీ ఇక్కడ ఇలా కూర్చోవచ్చు. ఈవినింగ్ టైం చాలా మంచి గాలి వస్తుంది, ఒకరోజు ఈవినింగ్ టైం కూడా రావాలి, నేను ఎప్పుడు రాలేదు. అండ్ ఇగోండి ఇక్కడ ఓం బుద్ధిని తల్లి విగ్రహం. ఇలా వెళ్తే ఇగోండి ఇక్కడ ఈశ్వరుని తాలిక విగ్రహం చూసారు, వెరైటీగా ఉంది. ఆ పంతులు గారు ఈశ్వరునితో మాట్లాడట్లేదు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇగోండి ఇది నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాల విగ్రహాలు ఇవి. సో నాకు ఈ అందరు దేవుని తల నేమ్స్ తెలియదు కానీ నవగ్రహాలు అంటారు కదా, సో టోటల్ 9 ఉన్నాయి విగ్రహాలు ఇవన్నీ. ఇంకా మల్టీ గాడ్స్ ఇక్కడ ఉన్నాయని పెట్టారన్నమాట విగ్రహాలు దేవుళ్ళందరివి. పక్కపక్కనే ఉంటాయి అన్నీ. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇటువైపు కూడా ఉన్నాయి. వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటువైపు చూడండి ఇక్కడ హనుమాన్ తాలూకా టెంపుల్ ఉంది, హనుమాన్ విగ్రహం కూడా ఉంది. కొంచెం వెరైటీగా ఉంది కూర్చునే పొజిషన్లో హనుమాన్ తాలూకా విగ్రహం ఇక్కడ. అండ్ ఇగోండి ఇది ఇది గణపతి గణేష్ తాలూకా విగ్రహం. అండ్ ఇగోండి ఇది పైనుంచి వ్యూ, అంటే మెట్లు డైరెక్ట్ పైకి రావడానికి ఇలాగా. ఇందాక నేను ఈశ్వరుడు చూపించా కదా, అది వన్ సైడ్ ఆఫ్ కొండ అనమాట, ఇది ఇంకొక సైడ్ వేరే సైడ్ కొండకి. ఇవ్వండి ఇలాగ ఎంట్రన్స్లో ఈ స్టెప్స్కి అటు ఇటు ఇలాంటి ఈ విగ్రహాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసేటోళ్ళకి ఇక్కడ చూసారా వీళ్ళు జ్యూసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేప, సొరకాయ్, క్యారెట్, రకరకాల వీట్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు రాగి జావ కూడా ఇస్తున్నారు, అంటే కొంతమంది ఇంట్లో తాగలేని వాళ్ళు, ఐ మీన్ ప్రిపేర్ చేసుకెళ్ళిన వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్ కొనుక్కొని తీసుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళకి బిజినెస్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.